వరంగల్ నగరంలో ఉన్న అందరి డిజైనర్స్ ని కూడా ఒక వేదిక మీదకి తీసుకురావడం వలన వాళ్ళ డిజైన్స్ అన్ని కూడా పబ్లిక్ లోకి ఎక్కువగలి వాళ్ళకి మోటివేషన్ తీసుకొచ్చేటి ఇటువంటి కార్యక్రమం నిజంగా మంచి ప్రోగ్రామ్ ఒక టాలెంట్ హబ్ లాగా ఇక్కడ ఉన్న ఎవరైతే డిజైనర్స్ ఉన్నారో ఒక మంచి ఎంటర్‌ప్రెనర్స్ గా వాళ్ళు రావాలి ముందుకు రావాలి అంటే ఇలాంటి షోస్ చాలా అవసరం వరంగల్ నగరంలో ఉన్నటువంటి డిజైనర్స్ వాళ్ళు చేస్తున్న వాటికి విదేశాలలో కూడా మంచి వాళ్ళ ఎక్స్‌పోజర్ రావడానికి ఇలాంటి వేదికలుగా ఉపయోగపడతాయి అందుకని గౌస్పాషా అండ్ టీమ్ కి వారికి హృదయపూర్వకంగా అభినందనలు మా యొక్క డిజైన్ స్పెషాలిటీ ఏంటంటే మగ్గం వర్క్స్ ఎవ్రీథింగ్ ఇస్ కామన్ యాక్చువల్లీ ఐ యామ్ నాట్ ఫ్రమ్ ది వరంగల్ కిడ్ ఐ యామ్ ఫ్రమ్ ది అనదర్ స్టేట్ డ్యూ టు సర్ వరంగల్ నుంచి కాబట్టి ఇక్కడ మేము ఇన్స్టిట్యూట్ 1 ఇయర్ అవ్వకం ముందే ఇక్కడ తెలంగాణ గురించి తెలుసుకొని దాని కాన్సెప్ట్ బేస్ చేసి బతుకమ్మ కాన్సెప్ట్ ఫ్లవర్ కాన్సెప్ట్ అని బేసిక్గా ఆ థీమ్ని తీసుకుని నేను ఈ ఫ్లవర్ కాన్సెప్ట్ డ్రెస్సెస్ అనేవి డిజైన్ చేశానన్నమాట నా స్టూడెంట్స్లో ఉన్న స్కిల్స్ బయటపెట్టాయి అలాగే ఆ స్టూడెంట్ స్కిల్స్ కూడా మనం ఇంక్రీజ్ చేయాలంటే ఇలాంటివి ఈవెంట్స్ జరుగుతూ ఉండాలి ఫ్యాషన్ డిజైనింగ్ అంటే టైలరింగ్ ఒకటే కాదు ఇట్ ఏ హ్యూజ్ అంటే వరల్డ్ అన్నమాట సో లేటెస్ట్ డిజైన్స్ క్రియేట్ చేయడం కోసం మనం ఈ ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకుంటే బాగుంటుంది మై ఫస్ట్ షో ఇన్ వరంగల్ అన్నమాట వరంగల్ పీపుల్స్ చాలా ట్రెడిషనల్గా ఉంటారు నేనేమంటున్నానండి ఈ ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకోవడం వల్ల మనకి డ్రెస్ క్వాలిటీ తెలుస్తుంది ఇండస్ట్రియల్గా మనకి జాబ్స్ వస్తాయి ప్రతి ఒక్కళ్ళు ఒక న్యూ ఇండస్ట్రీ అనేది పెట్టుకోవచ్చు డిజైనర్ అంటే మనకి హై పీపుల్ కోసమే అనుకుంటారు లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ పీపుల్కి మేము అందజేస్తున్నాం హైదరాబాద్కి ఇక్కడికి తేడా ఏంటి అంటే మెయిన్ ప్రైజెస్ అండి అక్కడ కనుక చూస్తే 20,000లో వచ్చేది మీకు ఇక్కడ 5 to 7,000 రేంజ్లో వచ్చేస్తుంది ఈ ఆపర్చునిటీస్ ఎవ్రీ ఇయర్ రావాలని నేను కోరుకుంటున్నాను అంబిషన్ అంటే పెద్ద ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలని కోరుకుంటున్నాను నవ్య అంటే ప్రతి ఒక్కరికి తెలియాలి నేను యాక్చువల్గా ఈ కాంపిటీషన్కి రాకముందు మిస్ వరంగల్ గెలిచాను 2019 ఇలాంటి ఆపర్చునిటీ మా గౌస్ అన్న క్రియేట్ చేసి మా కోసం ఈ ప్లాట్ఫామ్ ఇచ్చి ఇంతమంది సెలబ్రిటీని తీసుకొచ్చి ఇంత స్టే చేసి మా కోసం చాలా బాగా చేశాడు చాలా హ్యాపీగా ఉంది చాలా ఎంజాయ్ చేశాము ఇక్కడ కూడా మోడర్న్ అమ్మాయిలు ఉన్నారు అలాగే అంతే పోటీగా హైదరాబాద్కి పోటీ ఇచ్చేలా వరంగల్ అమ్మాయిలు కూడా చాలా కాంపిటీషన్లో తీసుకొని చాలా పోటీ ఇస్తారని నమ్ముతున్నాం మేము ప్రొఫెషనల్గా నేను డాక్టరేట్ అయినా ఫ్యాషన్ అనేది కూడా ఒక ఇంట్రెస్ట్ నాకు సెల్ఫ్గా మోటివేట్ చేస్తుంది దీంట్లో అంటే ఇలా డ్రెస్ వేసుకొని రెడీ అయ్యి ఇవన్నీ చేయడం వల్ల నేను చాలా కాన్ఫిడెంట్గా ఉంటా నాలో ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని బిల్డప్ చేస్తుంది ఈ ప్రొఫెషన్ అందుకే నాకు చాలా ఇష్టం ఉన్న ప్యాషన్ని ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేసుకోవచ్చు వన్స్ ఆర్ ట్వైస్ పార్టిసిపేట్ చేస్తే మనకి ఎక్స్పీరియన్స్ వస్తుంది అండ్ మనం ఎట్లా ఫేస్ చేయగలుగుతాం అనేది మనం ఓవర్కమ్ కూడా చేయవచ్చు మన ఫియర్ని ఇది ఒక న్యూ వరల్డ్ యాక్చువల్లీ సో ఇది బాగుంది బాయ్స్కి ఉన్న ఆపర్చునిటీస్ కంటే ఇప్పుడు గర్ల్స్కి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి మన వరంగల్ ఏరియాలో కూడా ఇంత మంచి ఆపర్చునిటీస్ అందరు గర్ల్స్కి ఇస్తున్నందుకు చాలా థ్యాంక్స్ పార్టిసిపేట్ చేయడం వల్ల ఇంకా ఇంట్రెస్ట్ వచ్చింది అండ్ ఐ వుడ్ లైక్ టు పార్టిసిపేట్ మళ్ళీ అండ్ థ్యాంక్ యూ హాయ్ ఐమ్ వెనీ మూన్ నేను యాక్చువల్లీ బేసిక్లీ ఉత్తరప్రదేశ్ నుంచి బిలాంగ్ చేస్తాను నేను వరంగల్కి ఎందుకు వచ్చినానంటే నా లైఫ్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నా మోడలింగ్ అంటే నా ఇంట్రెస్ట్ ఎలా అనేది చూపించాలనుకుంటున్నా అండ్ ఐ వాంట్ 3 సబ్ టైటిల్స్ అండ్ ఐ వాంట్ 1 టైటిల్ దట్ ఈస్ మిస్ ఐకానిక్ తెలంగాణ 2021 ఫ్రమ్ హైదరాబాద్ ఇప్పటి వరకు నేను చాలా మోడలింగ్ షోస్ చేశాను కానీ అదంది కాంపిటీటివ్ సంబంధించిన మోడలింగ్ షోస్ కానీ ఇది మాత్రం రన్వే మోడలింగ్ అంటారు అండ్ డ్రెస్సెస్ని ప్రజెంట్ చేయడం నేను ఈషా బొటిక్ వాళ్ళది డ్రెస్సెస్ ప్రజెంట్ చేశాను చాలా హ్యాపీగా ఉంది నాకు అండ్ ఇంత గ్రాండ్ డ్రెస్సెస్ ఈ షోలోనే వేసుకున్నాను ఎప్పుడు ఇంత గ్రాండ్గా నేను వేసుకోలేదు అండ్ థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ కొత్త ఎక్స్పీరియన్స్ కదా చాలా మంచిగా అనిపించింది నా అంబిషన్ వచ్చేసి ఏ పొజిషన్లో ఉన్నా కూడా మనల్ని ఇన్స్పైర్ చేసేలా ఉండాలి మనల్ని రెస్పెక్ట్ చేసేలా ఉండాలి మనం ఒక హెల్ప్ చేసేలా ఉండాలి అది ఏదైనా నాకు పర్వాలేదు అండ్ ఇది వచ్చేసి ఏంటంటే ఇది ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ చేస్తుంది నేను ఎప్పుడైతే ర్యాంప్ వాక్ మీద నడుస్తానో ఒక క్వీన్ ఫీలింగ్ అనిపిస్తుంది నాకు అందుకనే నేను ఈ మోడలింగ్ దాంట్లోకి వచ్చాను మోడలింగ్ అంటే ఇట్స్ నాట్ అబౌట్ చిన్న బట్టలు వేసుకోవడం కాదండి లైక్ ఎట్లా అంటే మనం ఉన్న ట్రెడిషన్ని ఎంత ట్రెండింగ్గా మారుస్తున్నాం అనేది ఇంపార్టెంట్ ఉన్న ట్రెడిషనల్ డ్రెస్సెస్ని ఇప్పటికీ ఇప్పుడు ఈ కాలంలో మనం ఎలా వేసుకోగలం పాతకాల ట్రెడిషన్స్ని ఇప్పుడు న్యూగా ఎలా ప్రజెంట్ చేయగలం అనేది మా కాన్సెప్ట్ అన్నది ఈసారి జరిగింది కాన్సెప్ట్